tradition. గుర్రాల రామకృష్ణ అనే అతను అతని యాదాద్రి జిల్లా అతను. అతనికి ఇక్కడ ఒక ఎకరం భూమి ఉంది. వాళ్ళ భార్య పేరు మీద ఒక ఎకరం భూమి ఉంది. రెండు కలిపి 2 ఎకరాల భూమి ఉంది అతనికి నర్మేటలో. అతను ఆ భూమిని అమ్మదాల్చుకున్నాడు. అతను బోడా నరేందర్ను వాళ్ళ బావైన వేలుపుల వెంకటేష్కి అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఎకరం 16 లక్షలు చెప్పిన 2 ఎకరాలు 32 లక్షలు చిల్లరకి అమ్ముదాం అనుకున్నాడు ఈ నరేంద్ర రామకృష్ణ అమ్ముదాం అనుకుని 3,50,000 రూపాయలు అతను అడ్వాన్స్ తీసుకున్నాడు. దానికి ఒక అగ్రిమెంట్ సేల్ అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు. రాసుకున్న తర్వాత 3 నెలల లోపల మళ్ళీ 90 రోజుల లోపల మిగతా పైసలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కానీ అతను భూమి కొలుద్దాం అనుకుని పోతే మిర్చి పంట ఉన్నది కాబట్టి కంప్లైంట్ ఆగమని చెప్పి అన్నాడు. లేదా నువ్వు భూమి వేరే వాళ్ళకి అమ్ముకున్నావు అందుకే నన్ను ఆపుతున్నావు అని చెప్పి అతను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎస్ఐ గారు పిలిపించారు. నువ్వు ఇట్లా వేరే వాళ్ళకి అమ్ముకున్నావు నాకు కూడా తెలిసింది కాబట్టి నువ్వు ఇతనికి 3,50,000 ప్లస్ ఇంకొక 3,50,000 మొత్తం 7 లక్షలు ఇవ్వాలని చెప్పి అన్నాడు. అట్లా ఇవ్వలేను సార్, ఇంకా 90 రోజులు కాలేదు కాబట్టి నేను అంత ఇవ్వలేను అని చెప్పంటే లేదు ఇవ్వాల్సిందే అని చెప్పి ఎస్ఐ గారు అంటే అతన్ని కూర్చోబెట్టారు. ఇక్కడ కూర్చోబెడితే లాస్ట్కి అతని కంప్లైంట్ సరే ఒక 70,000 ఇస్తా సార్ అని చెప్పి అన్నారు. 70,000 ఒప్పుకున్నారు. తర్వాత ఈ సివిల్ పంచాయతీ నేను చేసినాను కాబట్టి నాకు ఒక 25,000 రూపాయలు లంచం కావాలని అడిగారు. అతను ఒప్పుకోలేదు. కానీ అతను ఇస్తే కానీ పంపనంటే సరే ఒప్పుకున్నాడు. అతను లంచం ఇవ్వడం ఇష్టం లేక మనకి ఏసీబీకి అప్రోచ్ అయితే మనం ఇవాళ అతను 25,000 ఇస్తుంటే రెడ్ హ్యాండెడ్గా ఎస్ఐ గారిని పట్టుకోవడం జరిగింది. నా పేరు గుర్రాల రామకృష్ణ, మాది యాదాద్రి భూమి డిస్ట్రిక్ట్. నాకు 2 ఎకరాల భూమి ఉంది. భార్య పేరు మీద ఎకరం, నా పేరు మీద ఎకరం. ఆగస్టులో కొనుక్కున్నాను. అది వెలుపల వెంకటేశ్వర అతనికి అగ్రిమెంట్ 3,50,000 తీసుకున్నాను నేను భయానికి. అతను టైంకి మనకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి కడీలు నాటలేక వాడికి పచ్చిమిర్చి వేసి దాంట్లో కొద్దిగా కడీలు నాటలేకపోతున్నాంటే వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. ఇక 2 నెలల తర్వాత కాల్ చేశారు. 2 నెలల తర్వాత కాల్ చేస్తే 3,50,000 మాది యాదాద్రి భూమి డిస్ట్రిక్ట్. నాకు 2 ఎకరాల భూమి ఉంది. భార్య పేరు మీద ఎకరం, నా పేరు మీద ఎకరం. ఆగస్టులో కొనుక్కున్నాను. అది వెలుపల వెంకటేశ్వర అతనికి అగ్రిమెంట్ 3,50,000 తీసుకున్నాను భయానికి. అతను టైంకి మనకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి కడీలు నాటలేక వాడికి పచ్చిమిర్చి వేసి దాంట్లో కొద్దిగా కడీలు నాటలేకపోతున్నాంటే వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. ఇక 2 నెలల తర్వాత కాల్ చేశారు. 2 నెలల తర్వాత కాల్ చేస్తే 3,50,000 మీ డబ్బులు మీకు ఇస్తారండి తీసుకోపోమని చెప్పారు. అది లేదు, 3,50,000కి 3,50,000 డబ్బులు అమౌంట్ ఇస్తేనే మేము తీసుకుంటాం లేదంటే నేను అంత ఇవ్వలే అని చెప్పి 20,000 కానీ ఎక్కువ ఇవ్వగలుగుతాం, అంతకంటే ఎక్కువ లేదంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు అని చెప్పి వాళ్ళు ఒక గొడవ కూడా జరిగింది జనగాంలో వాళ్ళ ఆఫీస్ దగ్గర. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నర్మేట పిఎస్కి వచ్చి కంప్లైంట్ చేసిరండి. నాకు 26వ తారీఖు ఎస్ఐ గారు కాల్ చేశారు. నేను అందుబాటులో లేదు సార్, నేను వచ్చిన తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి ఈ 3వ తారీఖు 3వ నెల కాల్ చేశారు ఎస్ఐ గారు చేశారు. స్టేషన్లో బోర నరేంద్ర కరెక్ట్ దగ్గర తర్వాత వచ్చేసి 29వ తారీఖు నేను స్టేషన్కి వచ్చినా. నాకు 1 అవర్ 2 అవర్ వెయిట్ చేసినా. తర్వాత వాళ్ళని పిలిపించాడు. పిలిపించిన తర్వాత ఎస్ఐ గారు ఛాంబర్లోనే ఒక గంట సేపు మీటింగ్ పెట్టి నేనంటే సార్ నా వల్ల కాదు సార్ అంత ఇవ్వలేనంటే ఇవ్వాలి లేదంటే నేనే చీటింగ్ చేసుకుంటాను.